సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సోమవారం ఓయూలోని మెగాస్టార్ ఆడిటోరియంలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో విమెన్ టీచర్స్ ఫెస్టును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి మహిళ ఉపాధ్యాయురాలు ఆదర్శంగా తీసుకొని నేటి తరానికి అందించాలన్నారు. తరగతి గదిలోనే జాతి నిర్మాణం జరుగుతుందని ప్రతి మహిళ ఉపాధ్యాయురాలు జాతి నిర్మాతలే అన్నారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన పాటలు, నృత్యం, సెమినార్, పెయింటింగ్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, స్కిట్స్, షార్ట్ ఫిలిమ్స్ అనే 8 అంశాలతో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్స్ సంఘం నాయకురాలు రజితా కొమ్ము, ప్రజాకవి జయరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసులూరి రవీందర్, సుమిత్రానంద్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యురాలు తదితరులు హాజరయ్యారు. జీవితమే దశరథం మొదలైంది. జీవితమే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజం కోసం ఆమె కృషి చేయడం మొదలైంది. సావిత్రి జ్యోతిరావు ఫులే గారి 191వ జన్మదినాన్ని పురస్కరించుకొని విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో మరి విమెన్ ఫెస్ట్ ని టీచర్స్ ఫెస్ట్ ని నిర్వహించడం జరుగుతుంది. మరి మనస్ఫూర్తిగా అభినందిస్తాను రమేష్ గారిని. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులను ఇక్కడికి పిలిపించి వారికి కాంపిటీషన్స్ నిర్వహించి వారికి ప్రైజ్లు కూడా ఇవ్వడంతో పాటు మరి సావిత్రి జ్యోతిరావు ఫూలే గారి యొక్క జీవిత చరిత్ర తెలియజేస్తూ ఒక అడుగు ముందుకేసి తన ప్రస్థానాన్ని ప్రారంభించి మహిళలకు ఖచ్చితంగా అక్షరాస్యులుగా మరి వాళ్ళు అవకాశం పొందినప్పుడే వారి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారన్న ఒక ఆలోచనతో తాను వేసినటువంటి ఆ ప్రస్థానం ఈరోజు ఇంతమంది కోట్లాది మంది విద్యార్థులు ఈరోజు చదువుకోగలుగుతూ ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థానంలో రాణించగలుగుతూ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషించదగిన విషయం. మరి సావిత్రి జ్యోతిరావు ఫూలే గారు ఒక మహిళా అక్షరాస్యతతో పాటు మహిళా హక్కులపైన కూడా వారు పోరాటం చేయడం జరిగింది. అంటే ఆ రోజు కేవలం వంటి పరిమితమైనటువంటి మహిళ మరి సతీ సహగమనంకి సంబంధించినటువంటి కార్యక్రమాల నుంచి మరి మహిళల్ని బయటికి తీసుకొని వచ్చి వారి చైతన్యపరచడానికి సతీ సహనం రూపమాపడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచారాలు ఉన్నాయి, క్రూరమైనటువంటి ఆలోచనలు ముందుకించేటువంటి కార్యక్రమం రూపొందించారు. ఇదేగా మళ్ళీ అనాథ సినిమ జాతీయ కోసం సంబంధించినటువంటి సమాజ దీనికి నిర్వహించడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల నుంచి వేస్తూ రావడం జరిగింది. మరి దీని ఏంటంటే సేవ చేయాలన్న ఒక ఆలోచనతో తన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్లేట్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి బాలుడికి మరి సేవ చేస్తూ తను కూడా అది వ్యాధి అంటే చనిపోవడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను కూడా దీని అవకాశంగా భావిస్తాను. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తామని చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ద్వారా ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా పంపించదలుచుకోవాలి. ఎందుకంటే పాష్ యాక్ట్ అంటే పనిచేసినటువంటి మహిళలపైన లైంగిక వేధింపు చట్టం కానీ లేదంటే పిల్లలపైన మరి అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో మహిళా టీచర్స్కి అవగాహన కల్పించి వారి ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లల చదువు మరి వారు ముందుకు వచ్చే విధంగా వారికి మరి ఇవన్నీ కూడా తెలియజేయాలని ఒక ఆలోచించారు. మరి రమేష్ గారు కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎదురు కొనసాగించాలి. మా వంతు విమెన్ కమిషన్ నుంచి కూడా తప్పకుండా వారికి సాగడం